టికెట్ రానంత మాత్రాన చిన్నబుచ్చుకోవాల్సిన అవసరం లేదని అనవసర హడావుడి చేసి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని బారాసా అధ్యక్షుడు సీఎం కేసీఆర్ పార్టీ నేతలకు హితవు పలికారు. బారాసా సముద్రం లాంటిదని పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరికి అవకాశాలు ఉంటాయని చెప్పారు. మీరు కూడా పార్టీలోనే ఉండాలి. రాజకీయ జీవితం అంటే ఎమ్మెల్యేగా పనిచేయడమే కాదు, ఎమ్మెల్సీ, రాజ్యసభ ఎంపీ ఇలా అనేక అవకాశాలు ఉంటాయి. చాలా మంది జిల్లా పరిషత్ చైర్మన్లు అయ్యే అవకాశం కూడా ఉంటుంది. గతంలో ఇలా చేశాం కూడా. ఈ ఎన్నికల్లోనూ అఖండ విజయం సాధించి తెలంగాణను మరిన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తామని కేసీఆర్ అన్నారు. రెండు చోట్ల నుంచి సీఎం కేసీఆర్ పోటీ, బారాసా అభ్యర్థుల తొలి జాబితా విడుదల, ఎన్నికలంటే ఇతర పార్టీలకు పొలిటికల్ గేమ్ అని, బారాసాకు మాత్రం ఓ టాస్క్ అని కేసీఆర్ తెలిపారు. ఎన్నికలకు ఒక పవిత్రమైన యజ్ఞంలా ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. పూర్తి స్థాయిలో చర్చించి సంపూర్ణ అవగాహనతోనే అభ్యర్థుల జాబితాను ప్రకటించామన్నారు. నర్సాపూర్, జనగామ, నాంపల్లి, గోషామహల్ స్థానాలు పెండింగ్ లో ఉన్నాయని, రాబోయే 4 రోజుల్లో కమిటీ మరోసారి భేటీ అయ్యి ఈ స్థానాల్లోనూ అభ్యర్థులను వెల్లడిస్తామన్నారు. సీట్లు ప్రకటించిన అభ్యర్థులు పూర్తిగా ప్రజల్లో ఉన్నందునే గుర్తింపిచ్చి మరోసారి టికెట్లు కేటాయించామన్నారు. టికెట్లు పొందిన వారందరికీ అభినందనలు తెలుపుతూ అద్భుత విజయం సాధించాలని ఆకాంక్షించారు.